ఉల్లిపాయలు పకోడీ చేసుకుంటున్నాము. ఇది ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలి, అయితేనే పకోడీ వస్తుంది. శనగపిండి దానికి సరిపోయేటట్లు వేసుకోవాలి. కొలుతురు రెండు దోశలు తగినన్ని ఉల్లిపాయలు. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగా వస్తుంది పకోడీ. చిటికెడు పసుపు ముందే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ పెట్టుకోవాలి, ఫామ్ అవర్ ఫుల్గా పెట్టారు. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇవి ప్యాన్లో మంచినూనె వేసుకోవాలి. ఇవి పసుపు వేశారు, చిటికెడు కారం. చిటికెడు అంటే బాగానే వేస్తున్నారు మా వాళ్ళు. ఉప్పు పసుపు కారం ఉప్పు తగినంత ఉప్పు, మీకు ఎంత కావాలంటే అంత. ఓమా చెప్తున్నా. తినేడు సోడా, సోడా అంటాడు, బజ్జీలు పొంగుతాయి. ఇలా కలపాలి ఇప్పుడు, ఇలా వేయాలి. మొత్తం అయిపోయింది ఇప్పుడు. ఏంటి అబ్బా, బాగా కలుపుకోవాలి. వాటర్ వేసి పిలుచుకోవాలి. బాగా కలుపుకోవాలి, గట్టి కలుపుకోవాలి, పలుచగా కాకుండా. అట్లనే పకోడీ వస్తుంది. చేసిన తర్వాత కూడా చూపిస్తాను. బాగా గట్టి కలుపుకోవాలి, మరి పలుచగా కలుపుకోవద్దు. గరం ఏంది లేదు, గరం అంటే వేడి. వేసుకోవాలి, ఫ్యాన్లో వేసుకోవాలి. వేడైంది, కొద్ది వేసుకోవాలి. వేడి కాదు పక్కన పడ్డది చూపెట్టి. అప్పుడే కల్పిస్తున్నాను. ఇది పకోడీ కాబట్టి తొందరగా కలపాలి. బాగా అలా కొద్దిగా ఎరుపు రంగులు వచ్చే వరకు చూసుకోవాలి. ఎరుపు అంటే మరి మీడియం. ఇట్లా ఫోన్ ఎరుపు అనిపిస్తుంది, ఎరుపు అంతే కదా. ఇప్పుడు ఇంకొద్ది టైం పడుతుంది. అయిపోయి చూడండి, గోల్డెన్ రంగులు వచ్చి చూడండి, కొద్దిగా మీడియం గోల్డెన్ రంగులు అయిపోయి పకోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తిని దాని రుచి ఎలా ఉందో చెప్దాం. ముందు తెలుసుకున్న విషయాలు, ఇంకా ఒకటి పెట్టాలంట, కంపల్సరీ పెట్టిన తర్వాతనే ఇది పెట్టిన తర్వాత తినాలి. వేడి ఉన్నాయి, పర్వాలేదు టేస్ట్ సూపర్. వేడి ఉన్నాయి బాగా సూపర్, పర్వాలేదు సూపర్.